పాఠశాలలో కరోనా నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటున్నామంటున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని సూచించారు. ఇప్పటికే కరోనా మహమ్మారితో విద్యార్థులు విద్యలో చాలా వెనుకబడిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులు కరోనా నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి జెడ్పీ పాఠశాల ప్రాథమిక పాఠశాలని రాజన్న సిరిసిల్ల జెడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం, తరగతి గదులు పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులు భౌతిక దూరం పాటిస్తూ చేతులు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం సీఈఓ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రస్తుత పరిస్థితుల్లో విద్య చాలా ముఖ్యమైందన్నారు. కరోనా విజృంభణతో చదువుల్లో నేటి విద్యార్థులు చాలా వెనుకబడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు కరోనా నిబంధన మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతిరోజు డ్రై డేగా పాటించాలని, అంగన్వాడీ, ఆశా, ఐకేపీ సిబ్బంది సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16 నెలల తర్వాత స్కూల్స్ రీఓపెన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మరి స్కూళ్ళల్లో శానిటేషన్ ఏ విధంగా ఉంది, స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఏ విధంగా ఉందని పరిశీలన రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ ప్రజాప్రతిల సహకారంతో, మరి గ్రామస్తుల సహకారంతో, పేరెంట్స్ సహకారంతో మరి స్టూడెంట్స్ అటెండెన్స్ బాగుంది. అదేవిధంగా మిడ్ మీల్స్ కూడా పరిశీలించడం జరిగింది. మిడ్ మీల్స్ కూడా సక్రమంగా అమలు జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ తల్లిదండ్రులకు తెలియజేసింది ఏంటంటే, పిల్లలను ఖచ్చితంగా స్కూల్కు పంపండి. పంపితే జాగ్రత్తగా స్కూల్ యాజమాన్యాలు, టీచర్స్ తప్పనిసరిగా వాళ్ళ పిల్లలాగా చూసుకుంటారు. మరి పిల్లలకు విద్యాబుద్ధులు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పిల్లలను ఖచ్చితంగా స్కూల్స్ పంపండి. ఇలాంటి అధైర్యపడవద్దు. స్కూల్లో పంపితే మేము ధైర్యంగా చూసుకొని వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా చూసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు మొన్ననే కొత్తగా చార్జ్ తీసుకోవడం జరిగింది. మన జిల్లాలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా శానిటేషన్, అంటే స్కూల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా శానిటేషన్ పెంపొందించడానికి డోర్ టు డోర్ ఫీవర్ సర్వే చేస్తున్నాము. తర్వాత మరి గ్రామాల్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్కు రిఫర్ చేస్తూ వాళ్ళను కూడా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాము.